ఏపీలో పవన్ మూడు పెళ్లిళ్ల పంచాయతీ పొలిటికల్ హీట్ ని పెంచుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తున్న వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలను సంధిస్తూ ఉండడంతో ఈ విషయం కాస్త మూడు పెళ్లిళ్లు వర్సెస్ మూడు రాజధానులు అన్నట్లుగా మారింది. పవన్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా పరిగణిస్తూ నోటీసులు ఇవ్వడం, అందుకు జనసేన కౌంటర్ అటాక్ చేయడం వంటి వరుస పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. తన మూడు పెళ్లిళ్ల అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు కామెంట్స్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. జనసేనాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తడం మాటల యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో రాష్ట మహిళా కమిషన్ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నోటీసులిచ్చింది. ఈ వరుస పరిణామాలతో జన సైనికులు అగ్గిమీద గుగ్గిలంలా మారారు. ఒకవైపు వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూనే మరోవైపు రాష్ట మహిళా కమిషన్ పై ధ్వజమెత్తారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ నేతలు చేసిన విమర్శలే చిచ్చు రాజేశాయని జనసేన నేతలు మండిపడుతున్నారు. రాజకీయంగా కొనసాగుతున్న వ్యవహారంలో రాష్ట మహిళా కమిషన్ జోక్యం చేసుకోవటం సరికాదని ఆక్షేపిస్తున్నారు. వైసీపీ పెద్దల ప్రోద్బలంతోనే రాష్ట మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులిచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా కమిషన్ ను టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ ట్వీట్ల మోత మోగించింది, కమిషన్ పై ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో అత్యాచారాలు జరుగుతుంటే వైసీపీ నేతలు బూతులు తిడుతుంటే మహిళా కమిషన్ ఎక్కడుందని జనసేన ప్రశ్నించింది. ఓ ఎంపీ వీడియో కాల్లో అడ్డంగా దొరికిపోయినప్పుడు ఈ మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్లిందని నిలదీసింది. వైసీపీ ప్రజాప్రతినిధులు మంత్రులు తమ తిట్ల ద్వారా స్త్రీలను కించపరచటం లేదా అంటూ ట్వీట్ చేసింది. వైసీపీ పార్టీలో మహిళలు అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారా అని జనసేన ప్రశ్నించింది. మహిళలను లొంగదీసుకునేలా వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చినప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్ ఎక్కడా అంటూ జనసేన ధ్వజమెత్తింది. అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపమని రాష్ట్ర హోంశాఖ మంత్రి చెప్పటం మహిళా లోకాన్ని మాతృమూర్తులను అవమానించటం కాదా అని ప్రశ్నించింది. ఏపీ మహిళా కమిషన్ టార్గెట్గా మొత్తం 18 అంశాలపై ట్వీట్లు చేసింది. జనసేన ట్వీట్లపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. జనసేన కార్యాలయానికి సమీపంలోనే మహిళా కమిషన్ కార్యాలయం ఉందన్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.